తీసుకున్న అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారస్తులు ఓ ఇంటిపై దారుణానికి వడిగట్టారు. చేపల వేటకు వెళ్లి తీసుకొచ్చిన చేపలను విక్రయించి అప్పు తీరుస్తామన్నా కానీ వినకుండా ఇంటి ముందు ఆపిన చేపల వ్యానును తీసుకుని పోయారు ఆ వ్యాపారస్తులు. నెల్లూరు జిల్లా సోమశిల గ్రామంలో జరిగిన ఈ సంఘటన పలువురిని కలిచివేసింది. అదే గ్రామానికి చెందిన రత్తమ్మ అనే మహిళ కొద్ది రోజుల క్రితం ఓ వడ్డీ వ్యాపారిని వద్ద నుండి వ్యాపార నిమిత్తం కోసం నగదుని అప్పుగా తీసుకుంది. అయితే అప్పు తీర్చకపోవడంతో ఆ వ్యాపారస్తులు ఇంటిపై దాడి చేసి ఇంటికి తాళం వేసి ఇంటి ముందు లక్ష రూపాయలు విలువ కలిగిన రవాణాకు సిద్ధంగా ఉన్న చేపల వాహనంతో సహా తీసుకెళ్లిపోయారు. దీంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. పోలీసులు న్యాయం చేయకపోవడంతో స్టేషన్ ముందు బైఠాయించింది. బండిలో చేపలెత్తుకొని వస్తుంటే ఆ పేద చేపలు బండిలో చేపలు ఉన్నాగానే అవి ప్యాకింగ్ చేయను అవి సడన్గా దించుకొని మామంటే దించుకొని చేపే తగిలే దానికి లేదని బండి ఆఫ్ చేసింది. సరే డ్రైవర్లకి బైక్ అట్ట పెట్టింది బండికి, బండి కాడి రూమ్ కాడికి కానీ బాగానే బండి అడ్డ పెట్టి నది బండి తాళమని పిగిలిలేసి బండి ఆఫ్ చేసి వాళ్ళు బైక్ అడ్డ పెట్టి బండికి ఇబ్బంది చేసి వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు 5 మంది వచ్చారు. 5 మంది వస్తానే ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి రంజితానా బాగుందానా కట్టలు కట్టలు డబ్బు తీసుకున్నావు కానీ ఆ డబ్బు ఎత్తుకోరాయే నీకేం రక్తం లేదంటే సీమ్ లేదంటే నా కొడుకులు పిలవనంపి అబ్బో నిన్ను కట్టేస్తే నా కొడుకులు వస్తాయి అని అడిగారు. సరేనని నేను ఏడుస్తా పక్కకు వచ్చాను. అవని మళ్ళా వచ్చేసి రూమ్ కాడికి నువ్వు చేపలు తగిలేదానికి లేదు లంచితానా నువ్వు డబ్బులు కట్టేసి బయలుదేరు బండి తాళమని పేరుకేసుకున్నాడు. నన్ను బండిలోంచి లాగి దిక్కు ముందే బండిలోంచి లాగి తాళాలు తీసుకున్నాక నా రూమ్ కాడికి వచ్చేసి తాళాలు తీసుకున్నారు. తాళంగాని తీయకుండా రూమ్ తాళంగాని తీయకుండా నాకు న్యాయం చేయాలి. పొద్దున్న లేచి నేను ఈ ఊర్లో వ్యాపారం చేసుకొని బతికేదాన్ని. ఇక్కడ కేజీ 100 రూపాయలతో కొని అక్కడ పోయి 110 వేస్తే 10 రూపాయలు కేజీకి వస్తుంది. అట్లా వ్యాపారం జరుపుకుంటూ వస్తున్నా. అదే నాకు డబ్బు కట్టంటే నేను బండి కంతు కట్టుకొని ఇంట్లో జరుపుకొని మిగిలింది పావుల 10 రూపాయలు మిగిలితే అది ఏంటికి సాల్టం చెప్పు. పై అధికారులు నన్ను వాళ్ళు పట్టుకొని లాగిందానా పై అధికారులు నా మీద కఠిన చర్య తీసుకోవాలి.